తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం పేషెంట్లతో కిటకిటలాడుతుంది ఎందుకంటే ఈ మధ్యన సంభవించిన వాతావరణ మార్పుల్లో భాగంగా మొత్తం అటుపక్క ఒక పక్క మలేరియా కావచ్చు రెండో పక్క డెంగ్యూ కావచ్చు పలు ప్రాంతాల నుంచి పేషెంట్లు మొత్తం కూడా ఈ హాస్పిటల్ మొత్తం కూడా మొత్తం జాయిన్ అవుతున్న పరిస్థితి చూడొచ్చు ఇక్కడ అయితే రోజుకి పదుల సంఖ్యలో పేషెంట్లు అయితే జాయిన్ అవుతున్నారని ఇక్కడ ప్రముఖ డాక్టర్ ఇక్కడ ప్రస్తుత డాక్టర్ అయితే సత్యనారాయణ మనకి మాటల్లో చెప్పడం చూసాం అదే విధంగా ఒక పక్కన గోకవరం కావచ్చు ఇదే విధంగా కోరుకొండ తదితర గ్రామాలు గోకవరం ప్రస్తుత సరిహద్దులో ఉన్న ఏజెన్సీ ప్రాంతం నుంచైతే మొత్తం పూర్తిగా పేషెంట్లు మొత్తం అక్కడికి వస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం ఇక్కడికైతే రాజమహేంద్రవరం రోజు 10-15 మంది ఈ మలేరియా జ్వరానికి సంబంధించిన పేషెంట్లు వస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా ఆ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన శానిటేషన్ జాగ్రత్తల కోసం కూడా చెప్పారు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితులను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో చెప్పారు అదేవిధంగా ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి డెంగ్యూ పేషెంట్లు కూడా వస్తున్నారని చెప్పడం తెలిసింది ఇది చూసాం మనం కొంతమంది అయితే ఏజెన్సీ ప్రాంతం నుంచి అదే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి అయితే కొంతమంది గిరిజన దీనికి చెందిన కొంతమంది పేషెంట్లు అయితే కనుక రిఫర్ అవ్వడం పరిస్థితులు చూసాం ఇక్కడ నుంచి ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు విషమించడంతో ఇక్కడ నుంచి కాకినాడ ఆసుపత్రికి అయితే రిఫర్ చేశారు ఇందులో ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు అయితే 2 నుంచి 3 డెత్లు అయితే జరిగినాయని చెప్తున్నారు ఇదే విధమైన పరిస్థితులు కొనసాగితే ఇంకా ఏదైతే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితుల వల్ల చుట్టూ దోమలు ఎక్కువ అవడం వల్ల ఈ మలేరియా ఫీవర్స్ అనేవి ఎక్కువగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈ మలేరియా ఫీవర్ సంభవించిన వాళ్ళంతా కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఏదైతే బాలింతలు ఉన్నారో వాళ్ళు అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలు బాధపడి ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే కనుక ఇక్కడ నుంచి 2-3 డెత్లు అయితే జరిగినాయి అవి కూడా కాకినాడ ఆసుపత్రికి ఏదైతే కేసులను ఇక్కడ నుంచి కొన్ని ప్రాణాపాయ పరిస్థితుల్లో ఇక్కడ నుంచి తరలించిన వైన ఉందో వాళ్ళే మరణానికి గురయ్యారని చెప్పి చెప్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ బాలుతో వెంకట ఆర్టీవీ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి